దరహాస బ్లాక్కి స్వాగతం. శ్రీమాత్రేణ. కుజదోషం ఉంటే పెళ్ళి కాదా? ఏం చేయాలి మరి? కుజదోషం వల్ల వివాహం మాత్రమే సమస్య, ఇంకా ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయా? మరి పరిష్కార మార్గం ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం స్వభావం, అటువంటి వాటిని కుజుడు సూచిస్తాడు. భర్త చాట్లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దుప్పుడు స్వభావం కలిగి ఉండడం, స్వభావంలో సమస్యలు ఇలాంటివి ఎదురవుతాయి. ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం ఉన్నట్టు అర్థం. ఈ స్థానాల్లో కుజుని ఆధిపత్యమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువుల ఆధిపత్యం వహించడం లేదా ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషం ఉందని జ్యోతిష్కులు చెబుతారు. కుజదోష లగ్నంలో ఉండే ఉద్వేగాన్ని ద్వితీయంలో ఉంటే కుటుంబంపై దుష్ట ప్రభావాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో ఉంటే అది సౌఖ్యస్థానం కావడం వల్ల సుఖాన్ని అధికంగా కోరుకుంటూ పొందలేక ఇబ్బందులు పడతారు. సప్తమంలో ఉంటే కళ్ళత్రంపై దాని ప్రభావం ఉండడం వల్ల కష్టాలకు శ్రీకారం చుట్టిన వారవుతారు. అష్టమంలో ఉంటే ఆకస్మిక నష్టాలకు గురి అవుతారు. 12వ స్థానంలో ఉంటే సయ్యా సౌఖ్యాన్ని, అట్లాగే నిద్రని కూడా కోల్పోతారు. కుజదోష కారణంగా విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం వంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. సంక్షోభం, కలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజదోషం వల్ల భాగస్వామి చనిపోయే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. కుజదోషం నుంచి మరి బయటపడడానికి చాలామంది రకరకాలుగా పూజలు చేస్తారు, పరిష్కారాలు ఉన్నాయని చెబుతారు. మరి వాటిలో కొన్ని తెలుసుకుందాం మనం ఈరోజున. కుజదోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా కుంభ వివాహం చేస్తారా అంటే అరటి చెట్టుకి లేదా రావి చెట్టుకి లేదా వెండి లేదా బంగారు విష్ణు ప్రతిమకు కుజదోషం ఉన్న వ్యక్తితో పెళ్లి జరపడం వల్ల కుజదోషం తొలగిపోతుందని సూచిస్తారు. కుజదోషం వల్ల కలిగే అనర్థాలను ఈ పెళ్లి ద్వారా పోగొట్టుకోవచ్చని నమ్మకం. కుజదోష ప్రభావం నివారించుకోవడానికి నవగ్రహ దేవతలను పూజించడం మరో పరిష్కార మార్గం. ప్రతి మంగళవారం నవగ్రహాలకు పూజ చేయడం వల్ల కుజదోషం నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళవారం హనుమాన్ని దర్శించుకొని నెయ్యి దీపం వెలిగించినా ఈ దోషం అనేది తొలగిపోతుంది. కుజదోషం ఉన్న ఇద్దరు అంటే స్త్రీలు పురుషులకు పెళ్లి చేస్తే ఎటువంటి చెడు ప్రభావం అయితే ఉండదు. ఇంకా అనేక మార్గాలు మనకి పండితులు చెబుతూ ఉంటారు. అయితే పరిష్కార మార్గం ఏంటి? దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి కుజునికి అధిపతి కావున సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల దోషం నివారణ జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణము, కుజశ్లోకం పారాయణ చేస్తూ కుజ జపం చేయించుకోవడానికి హోమం చేయించుకోవడం వల్ల దోషం నుంచి అయితే విముక్తిని పొందవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా వాటి గురించి తప్పకుండా నాకు మెసేజ్ బాక్స్లో మెసేజ్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా కుజదోషం ఉన్నవాళ్ళు, అంతర్లీన జాతక దోషం ఉన్నవారు దోష నివారణకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో గోత్ర నామ నక్షత్రాలు తెలియజేస్తూ సంపూర్ణ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. నమస్కారం.